అధ్యక్షుడు జడ శ్రవణ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కళలకు అన్నటువంటి గ్రామ స్వరాజ్యం చూడాలి, పట్టణాభివృద్ధి చూడాలి, ప్రజల అభిష్టానికి అనుగుణంగా పరిపాలన జరగాలని కోరుకునే వ్యక్తుల్లో అలాంటి భావజాలంతో నడిచేటువంటి ఒకే ఒక పార్టీ జైభీం భారత్ పార్టీ. అలాంటి పార్టీ ప్రజల కోసం కొన్ని వందల కేసులు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో ఫైల్ చేసి పోరాటం చేస్తున్నాం. నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలను కోరేది ఒకటే, ఈ రాష్ట్రంలో రేపు 2024లో రాజ్యాంగ వాదులకి రాజ్యాంగ విచ్ఛిన్నకారులకి మధ్య పోరాటం జరగబోతుంది. రేపు 2024లో దగా పడ్డవారికి దగా చేసేవారికి మధ్య పోరాటం జరగబోతుంది. ఇక ఈ రాజకీయాలు ఇంతేలే, ఇక ఈ రాజకీయాల్లో మనం నెగ్గుకు రాలేం. ఎమ్మెల్యేగా గెలవాలి అంటే 50 కోట్లు ఖర్చు పెట్టాలి, ఎంపీగా గెలవాలి అంటే 150 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇక మనకి రాజకీయాలు ఎందుకు, ఏదో మనకి తగ్గ ఉద్యోగం చేసుకుందామని మాట్లాడేటువంటి వాళ్ళకి రాజకీయాలను మార్చాలి. రాజకీయాలలోనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఈ దేశానికి దిశానిర్దేశం చేసేటువంటి పార్లమెంటేరియన్లు, ఈ రాష్ట్రానికి దిశానిర్దేశం చేసేటువంటి శాసనసభలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఎంత ప్రాముఖ్యమైన వాళ్ళో ఈ రాష్ట్రానికి 2024లో తెలియబోతా ఉంది. ఒక దుష్ట పరిపాలనతో, ఒక దురదృష్టమైనటువంటి ఆలోచనలతో, ఒక అనాలోచితమైనటువంటి ఆలోచనలతోటి, ఒక నీచ నికృష్ట చరిత్ర చూడని ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయితే పరిపాలన ఎలా ఉండబోతుంది, రాష్ట్రం ఎలా నాశనం అవుతుంది, వ్యవస్థలు ఎలా నాశనం అయిపోతాయి అని చెప్పడానికి ఇప్పుడు జరుగుతున్న పరిపాలనే ప్రత్యక్ష ఉదాహరణ. మీ అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ నేను మళ్ళొక్కసారి కాషన్ చేస్తున్నా. బడుగు బలహీన వర్గాల వారందరికీ కూడా మరొక్కసారి నేను విన్నపం చేస్తున్నా. ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కానే కాదు. నేనెందుకు ఈ మాట చెప్తున్నానంటే, 2018వ సంవత్సరంలో గత తెలుగుదేశం ప్రభుత్వం చంద్రన్న పెళ్లి కానుక అని ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనారిటీలకి, వికలాంగులకి, వీరందరికీ కూడా, నిరుపేదలైనటువంటి మహిళలు పెళ్లి చేసుకుంటే వారందరికీ కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చేటువంటి ఒక కార్యక్రమాన్ని జిఓఎంఎస్ నెంబర్ 45 ద్వారా 18/4/2018వ సంవత్సరంలో ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సరే, వాళ్ళు మంచి ప్రభుత్వం కాదు, వాళ్ళు బాగా చేయలే, వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చిగా చేసేసారు. సో ఈ కార్యక్రమాలు ఏది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నచ్చలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం 2019వ సంవత్సరంలో జిఓఎంఎస్ నెంబర్ 7 ద్వారా 18/1/2019 ఈ ప్రభుత్వంలోకి అధికారంలోకి రాగానే ఇమీడియట్గా దీన్ని మొత్తాన్ని మోడిఫై చేసి వైఎస్ఆర్ పెళ్లి కానుక అనేటువంటి ఒక కాన్సెప్ట్ని డిజైన్ చేసింది, దానికి పేరు మార్చింది. వెరీ గుడ్, మంచిది. ఎస్సీ ఎస్టీల పట్ల, మైనార్టీల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల మీకున్నటువంటి అపరిమితమైనటువంటి ప్రేమ ఎవరు కాదనలేంది. సో ఖచ్చితంగా ఒక మంచి ప్రభుత్వం ఏమో ఈ జీవో ద్వారా ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఎస్సీ ఎస్టీలను మోసం చేసినాయేమో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మన జగనన్న మనకేమైనా న్యాయం చేస్తాడో అని పాపం ఆశపడిపోయినటువంటి ప్రజల్లో నేను కూడా ఒకండి. జిఓఎంఎస్ నెంబర్ 105 డేటెడ్ 6/9/2019 ద్వారా అప్పటికే ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి 40,000 రూపాయల ప్రోత్సాహాన్ని 1,00,000 రూపాయలకి ఎన్హాన్స్ చేసినప్పుడు చాలా సంతోషపడ్డాం. నిజంగా 1,00,000 రూపాయలు 40,000 1,00,000 రూపాయలు ఇస్తున్నారంటే ఒక నిరుపేద మహిళ తన బిడ్డకి మ్యారేజ్ చేసేటప్పుడు లేకపోతే ఒక వికలాంగురాలో లేకపోతే ఒక డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ పెళ్లి చేసుకునేటప్పుడు పాప వాళ్ళు నిజంగానే ఈ ప్రభుత్వం నుంచి అసిస్టెన్స్ వస్తే చాలా సంతోషపడతారు అని సంతోషపడిన వ్యక్తుల్లో ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది పర్సన్.